ఆపరేషన్ అనేది ట్యూబెక్టమీ అని మేము అంటూ ఉంటాం. అలా ట్యూబెక్టమీ అనే ఒక పద్ధతి ద్వారా పర్మనెంట్గా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్యూబెక్టమీ అనేది చెయ్యాలి అని అంటే కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలి, ఫస్ట్ బేబీ వయసు మోర్ దెన్ 5 ఇయర్స్, 5 ఏళ్ళు దాటి ఉండాలి, రెండో బేబీ వయసు వ్యాక్సినేషన్ కంప్లీట్ అన్న అవ్వాలి. ఇలా ట్యూబెక్టమీ పద్ధతి ద్వారా చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వచ్చే సమస్యలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల తర్వాత భయపడిన పిల్లలకి ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటుంది, వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన పిల్లలకి వ్యాక్సిన్ ద్వారా వ్యాక్సిన్ ఇవ్వకుంటే వచ్చే జబ్బుల ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. ఇలా కనుక మీరు ట్యూబెక్టమీ చేయించుకున్నట్టయితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అయితే మనం ఈ మధ్యకాలంలో సిజేరియన్ చేసినప్పుడు ఫస్ట్ బేబీ వయసు ఎలా ఉన్నా పట్టించుకోకుండా సెకండ్ బేబీ వయసు అప్పుడే పుట్టిన బేబీ తర్వాత సిజేరియన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సిజేరియన్ తర్వాత ట్యూబెక్టమీ చేయడం జరుగుతుంది. అలా ట్యూబెక్టమీ మనం చేసినప్పుడు మనము ఆ పుట్టిన బేబీకి లైఫ్ గ్యారంటీ ఇవ్వలేము. మేము చూస్తూ ఉన్నాం, మా పేషెంట్స్కి మేము చెప్తాము సిజేరియన్ చేసి ట్యూబెక్టమీ ఇమీడియట్గా చేసుకున్నట్టయితే ఒకవేళ బేబీకి ఏదైనా సమస్య వచ్చినా కూడా మళ్ళీ ఇది పర్మనెంట్ మెథడ్ కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం డీలే చేసి కాపర్టీ అన్నా ఏదైనా వాడి కొద్ది సంవత్సరాల తర్వాత ట్యూబెక్టమీ చేయించుకోండి అని అంటే మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలా అనేసి వాళ్ళు అదే టైంలో మమ్మల్ని బాగా ఒత్తిడి చేసేసి ట్యూబెక్టమీ చేయమని అడుగుతూ ఉంటారు. అలా ట్యూబెక్టమీ చేసినప్పుడు ఆ పిల్లలకి ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ కావాలని అనుకున్నప్పుడు ఏ పద్ధతి అయితే బాగుంటుందో అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. మేము వాళ్ళకి చెప్తూ ఉంటాము ట్యూబెక్టమీ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, ట్యూబెక్టమీ అయిన ఏరియాలో మళ్ళీ ట్యూబ్ని లింక్ చేయడం. అలా ట్యూబ్ని లింక్ చేసి స్వతహాగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా వెయిట్ చేయాలి. అయితే ఆ పద్ధతికి చాలా అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే అది మళ్ళీ లింక్ చేసేస్తే లింక్ అయిపోతే ఎన్ని ప్రెగ్నెన్సీస్ అంటే అన్ని ప్రెగ్నెన్సీస్కి మీరు ట్రై చేసుకోవచ్చు. అయితే ఆ పద్ధతిలో లింక్ అవ్వాలి అని అంటే పొమరాయ్ అనే ఒక మెథడ్లో కనుక మీరు ట్యూబెక్టమీ చేయించుకున్నట్టయితే ఇలా లింక్ చేసే అవకాశం మంచిగా ఉంటుంది. అయితే అందరూ అదే మెథడ్లో ట్యూబెక్టమీస్ చేయరు. కొంతమంది ఫింబ్రియా మొత్తం అంటే ట్యూబ్ని సగానికి తీసేయడము, కొంతమంది ట్యూబ్లో ఎక్కువ పార్ట్ తీసేయడము, కొంతమంది ట్యూబ్ తీసేసిన తర్వాత దానికి అన్ని అతుకులు వచ్చి అతుక్కోవడము. అలాంటి పరిస్థితుల్లో మనము ట్యూబ్ని మళ్ళీ లింక్ చేసే అవకాశం ఉండకపోతుండొచ్చు. అయితే పొమరాయ్ మెథడ్లో కనుక మీరు చేయించుకున్నట్టయితే లింక్ చేసే అవకాశం మంచిగా ఉన్నట్టయితే లెంత్ ఆఫ్ ద ట్యూబ్ మంచిగా మెయింటైన్ అవ్వి ఫింబ్రియల్ ఫంక్షన్ మంచిగా ఉండి ట్యూబ్ ఓపెన్ అయిందని నిర్ధారిస్తే మట్టుకు ఆ మెథడ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే డిసడ్వాంటేజ్ సర్జరీకి ట్యూబల్ రీకానలైజేషన్ అంటాము, ఆ సర్జరీకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అది ఒక ఆపరేటివ్ ప్రొసీజర్, ఓపెన్ సర్జరీ అన్నా చేయాలి, ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా కూడా చేస్తున్నాం. అయితే అది ఒక సర్జికల్ ప్రాసెస్, దానికి అనస్థీసియా ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, ఒకవేళ ట్యూబ్ లింక్ అయిన తర్వాత కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీస్కి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే పీరియడ్ రాకపోతే తప్పనిసరిగా గమనించుకుని అది ప్రెగ్నెన్సీ యూట్రస్లో వచ్చిందా లేదా అని తొందరగా నిర్ధారణకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 3 నెలలు అయ్యాక నేను స్కాన్కి వెళ్తానంటే కుదరదు, ముందే పీరియడ్ మిస్ అవ్వగానే ఫస్ట్ 1 వీక్ దాటగానే మీరు స్కానింగ్కి వెళ్ళి ట్యూబ్లో ఉందా యూట్రస్లో ఉందా అని నిర్ధారించుకోవాలి. ట్యూబల్ ఎక్టోపిక్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆపరేటివ్ ప్రొసీజర్ ఒకటి, ట్యూబల్ ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకొకటి. మనం క్యానలైజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అది మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్యూబ్ అనేది చాలా సన్నగా ఉంటుంది, అందులో ల్యూమన్ స్కారింగ్ అంటే మానేటప్పుడు వచ్చే ముడతల వల్ల కూడా అది ట్యూబ్ మళ్ళీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం అనుకుంటాం ట్యూబల్ రీకానలైజేషన్ అయిపోయింది, మా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అని అనుకుంటాం, కానీ తర్వాత క్లోజ్ అయిపోయాయని మనకి తెలియకుండానే క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అలా నిర్ధారించుకోవాలంటే తర్వాత ట్యూబ్ టెస్ట్ ఒకసారి చేసుకుని ఓపెన్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది ట్యూబల్ రీకానలైజేషన్ సర్జికల్ ఆప్షన్ గురించి నేను మీకు చెప్తున్నాను. ఇంకొక ఆప్షన్ ఉంది, వితౌట్ సర్జరీ వెళ్ళే ఆప్షన్, దాన్ని IVF అంటారు.
ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం. ట్యూబ్స్ క్లోజ్ ఉన్న వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కనుక మనం పద్ధతిలో వెళ్ళినట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు, ట్యూబల్ రీకాండలైజేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే అది కృత్రిమ పరీక్ష పద్ధతి. ఆ పద్ధతిలో ఎగ్ ఫార్మేషన్ అవ్వడానికి మెడికేషన్స్ ఇచ్చి ఎక్కువగా ఎగ్స్ ఫామ్ అయినప్పుడు అన్ని ఎగ్స్ అండర్ అనెస్థీసియా చిన్న నీడిల్తో కలెక్ట్ చేసి బయటనే ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఆ ఎంబ్రియోస్ని కరెక్ట్ టైం 3 అన్నా 5 అన్నా లోపల యూట్రస్ లోపల ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ పద్ధతిని ఐవీఎఫ్ అంటారు. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్యూబల్ రీకాండలైజేషన్ అవసరం లేకుండా బైపాస్ చేసి ప్రెగ్నెన్సీ మనం తెప్పించవచ్చు. అయితే ఇది ఒక సేఫ్ మెథడ్, ఎందుకంటే దీంట్లో మేజర్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. అనెస్థీషియా షార్ట్ అనెస్థీషియానే ఇస్తారు ఎగ్ పికప్కి, ట్రాన్స్ఫర్ అప్పుడు అనెస్థీషియా ఏమి ఉండదు. అయితే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ టైంకి మనకి ప్రెగ్నెన్సీ రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అవే ఎంబ్రియోస్తో అటెంప్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో సక్సెస్ రేట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ నెల ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా ఖచ్చితంగా తెలిసిపోతుంది, వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే దీని ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి పర్మనెంట్ మెథడ్ కాదు కాబట్టి ఇది అందులో ఉన్న డిసడ్వాంటేజెస్. ఈ పద్ధతుల్లో ట్యూబెక్టమీ అయిపోయినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూస్ చేసుకునే మెథడ్, మీకు ఏ మెథడ్ అయితే నచ్చుతుందో, ఏ మెథడ్ మీ వల్ల అవుతుందో ఆ మెథడ్ చేయించుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ మళ్ళీ కావాలి అని అంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. మీ బిఎంఐ అంటే మీ బరువు, మీ హైట్కి తగ్గ బరువు మీరు ఉండాలి. ఎక్కువ బిఎంఐస్ ఉన్నట్టయితే, స్థూలకాయం అలాంటి పరిస్థితులు ఉన్నట్టయితే ఇలా రీకాండలైజేషన్ ప్రొసీజర్స్ కూడా కష్టము, ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ కష్టము, మీకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా బరువు తగ్గాలి. బీపీ షుగర్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే గనక కంట్రోల్లో ఉన్న తర్వాతనే మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.